ఇప్పుడిప్పుడు ఢిల్లీ అంతా మాట్లాడుతూ ఉంది ఎయిర్ క్వాలిటీ అని, చాలామంది భయపడిపోయి అట్లా పైకి హిమాచల్ ప్రదేశ్కి కిందకి పూనాకు పరిగెత్తి వస్తూ ఉంటారు. కడపలో బాగలా, మదనపల్లిలో బాగలా, బెంగళూరులో బాగలా, హైదరాబాద్లో బాగలా, దీని మీద చాలా చర్చ జరగాల. ఒక రోజులో మనం 22,000 సార్లు గాలి పీల్చుకుంటాం. మంచి గాలి పీల్చుకుంటే మీరు ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటారు. అందుకే మున్నులు ఋషులందరూ చెట్ల కిందనో అడవుల్లోనో, ముందు చెట్లు ఎక్కువే ఉండేటివి, ప్రతి ఊరు ఒక అడవిలాగానే ఉండేది, బాగా ప్రాణాయామం చేస్తే అదే ఎనర్జీ, అదే ఆరోగ్యం. ఫస్ట్ అది ఇంపార్టెంట్. మనము ఆర్టీసీ బస్టాండ్ పక్కన పెద్ద బిల్డింగ్లో ఇక్కడ వ్యాపారం చేసుకుంటా పొద్దునంతా పొగ పీల్చి రాత్రి పోయి కిటికీలు ఎన్నేసి ఆల్అౌట్ పెడతాం. ఆల్అౌట్ అంటే అందరూ పోతారు అని, దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళు మనం కూడా పోతాము అని. అంటే దోమలు చంపేట్టు మనకు చంపుతాయి, ప్రకృతిలో మనం కూడా ఒక భాగం అని. దోమలు సపరేటు, తేనెటీగలు సపరేటు, వేరేటివి సపరేట్ అని కాదు, అన్నిటితో కలిసి బతికేది జీవితం. అది ఫస్ట్ అర్థం చేసుకునేట్టుగా చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉండేటప్పుడు అన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటివి. అసలు ఎవరు తింటానాడు, ఎవరు తినలేడు, రాణరాయన అని చిన్న ఇల్లు, అది ఒక రూము ఒక ఉండేది. ఇప్పుడు పెద్ద ఇల్లు 3 బెడ్రూమ్లు, ఎవడు ఆడితే వచ్చినాడో తెలియదు, వాడు తిన్నాడో లేదా ఉండాడో లేదా, ఎప్పుడు పోయినాడు ఎప్పుడు వచ్చాడు ఏమీ తెలియదు. ఆ పేరుకేమో వాడు కూడా వాడి రూమ్లోకి పోతాడు, నా రూమ్లోకి ఎందుకు పోయినారు, ఎవరు పోయినారు అంటాడు, వాడి ఇల్లు వాడు అంట. 5వ క్లాస్కి వాడికి సపరేట్ రూమ్ అవసరమా? రేపు ప్రపంచమే నీదనుకోరా, ఆనందంగా ఉంటామని చిన్నప్పటి నుంచి చెప్పాలి కదా. అందుకని పెద్దవాళ్ళందరూ మనము మనది మన కారు మన 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 బండి అనేది పోయి ఇప్పుడు నాది నాది అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నారు. డేంజరస్ సిచ్యుయేషన్ కదా ఇది. అందుకే జబ్బులు ఉండేవాళ్ళే కాదు, జబ్బులు లేనివాళ్ళు కూడా ఆనందంగా లేరు. అల్టిమేట్ ఆనందం ఏమి, సంతోషంగా ఉండేది కదా కావాలా. అందుకని భూటాన్ అనే చిన్న కంట్రీ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ GNH అనేది కొలుస్తుంది. అంటే నీ కారు ఉంది, ఇండ్లు ఉన్నాయి, రకరకాల అన్ని బట్టలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, అయినా నువ్వు సంతోషంగా ఉండావా లేదా అనేది కొలమానం రాడాయలా. మీకు 100 కోట్ల డబ్బులు ఉండేది కాదు అనేది ఇప్పుడు ప్రపంచమంతా లెక్కలేస్తూ ఉంది. ఈ డేంజర్లో పడకుండా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన భావితరాలకి మంచి మెసేజ్ని ఇస్తూ ఈ భూమండలాన్ని కరెక్ట్గా అప్పజెప్పేది ఓన్లీ ట్రైబల్స్ చేస్తూ ఉంటారు. సంచార జాతులు, ట్రైబల్స్ అడవుల్లో ఉండారే వాళ్ళు కరెక్ట్గా విత్తనం ఎత్తిపెట్టుకుంటారు. వాళ్ళ విత్తనము, వాళ్ళ నీళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళ చెట్లను, ఒక చెట్టును కొట్టాలంటే ఇంకో చెట్టు ఒక ఏరియా దాటి కొడతారు. ఆ రూల్స్ అన్నీ పెట్టుకున్నారు వాళ్ళు పర్ఫెక్ట్గా. సో వాళ్ళు ఆ గిరిపుత్రులు, ఆ భూమిపుత్రులు వాళ్ళు అన్నమాట. మనం ఈ సోకాల్డ్ నాగరికత అనే ముసుగులో చాలా డ్యామేజ్ చేసినాం, నదులన్నీ నాశనం చేసినాం. మా చిన్నప్పుడు మదనపల్లిలో మధ్యలో కాలువ పోయేది, ఊరికి 10 అడుగులు 50 అడుగులు ఆపకపోతే నీళ్ళు తాగేవాళ్ళం. నాకే గుర్తుంది ఇప్పుడు. ఇప్పుడు భయంకరమైన డ్రైనేజ్, కడపలో కూడా ఉంటుంది ఏదో నది, ఇప్పుడు భయంకరమైన డ్రైనేజ్ అవుతుంది. ఎవరు లోపల దిగితే ఇంకంతే అన్నమాట. అట్లా నదులు నాశనం చేసుకున్నాము, సర్ఫేస్ వాటర్ తాగిన రోజులు బాగున్నాం, చెరువు నీళ్లు, నది నీళ్లు. అందుకని శ్రీకృష్ణదేవరాయలు అన్ని చెరువులు దోవిచ్చాడు, తాగండి నాయన. ఆ చెరువులన్నీ ఇప్పుడు మట్టి కొట్టుకొని పోయినాయి, అన్ని డ్రైనేజీలు చెరువులే కలిపేస్తారు. ఊర్లో ఉండే డ్రైనేజ్ అంతా చెరువులు వేస్తూ ఉంటారు. చెరువు నీళ్లు, నది నీళ్లు తాగినప్పుడు ఎవరికి ఫ్లోరైడ్ ప్రాబ్లం లేదు, జాయింట్ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు సర్ఫ్ లోపల బోర్వెల్ వాటర్ తాగినప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కాక ఇప్పుడు నీళ్ళన్నీ మనకు క్యాన్లో వస్తాయి. మొత్తము దేశంలో ఉండే మొత్తం వాటరు రివర్స్ ఆస్మాసిస్ అనే ఒక టెక్నాలజీ వాడి పెడతా ఉంటారు. ఎవరన్నా వచ్చి టీవీలో చెప్తే మనం నీళ్లు తాగుతాం. హేమాలిని గారు వచ్చి కెంట్ హే అచ్చా హే అంటే కెంట్ పెడతాం. ఈమె ఫెరెండ్ లవ్లు పూసుకొని ఏర్ హోస్టెస్ అయిపోతామంటే ఫెరెండ్ లవ్లు పూసుకుంటాం. బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటే బూస్ట్ తాగుతాం. సో ప్రతి ఒక్కటి టీవీలో 100 ఛానల్ వేసి మర్చిపోకుండా మనము కొట్టి 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 మనకి ఎట్లా వాళ్ళు మనల్ని ఆడుకుంటారు అనే విషయము మన పిల్లలకు చెప్పాలా. ఈరోజు మీరు కొన్ని విషయాలు నేర్చుకొని ఇమీడియట్గా ఈరోజు ఇంప్లిమెంటేషన్ లేకపోవాలా. సో గాలి తర్వాత నీళ్లు చాలా ఇంపార్టెంటు. ఆ నీళ్ళన్నీ మనము ఆ ప్లాస్టిక్ కణాలతో పాటి కలిపి తాగుతా ఉండము. దాంట్లో మినరల్సే లేవు, ఆ టెక్నాలజీ కరెక్ట్ కాదు, అవి యాసిడ్గా ఉన్నాయి బై నేచరు, మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. ఇవన్నీ సైన్స్లో చాలామంది టీచర్లు కూడా ఉంటారు. అవన్నీ చూసుకొని మంచి గాలి, మంచి నీళ్లు, మంచి ఆహారం పెడితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంతకంటే ఏం చెప్పేది లేదు, చేసేది ఏమి లేదు. మనకి రాయలసీమలో 2 సామెతలు ఇంపార్టెంట్. ఆకులు తిన్న మేక కొండెక్కితే మేకను తిన్న మనిషి మంచం ఎక్కినాడు అని గుర్తుందా? ఆకులు తింటే అంత మేక డబడబా ఎక్కుతాడు, దీన్ని కోసుకుని తింటే భలే. వీడు తినేసి ఆదివారం అయిపోతుంది, ఆదివారం కదా, మీరందరూ మధ్యాహ్నం తినింటే ఇటు వచ్చిండలేరు, బొర్రలతో తింటారు బెడ్ల మీద అరక్క. మాకైతే మటన్ బిర్యానీ తినేసి మధ్యాహ్నము
చెమట పడుతూ ఉంటుంది, అరగలేక పాపం అపోహలు పడుతూ ఉంటారు. కోడిని మింగేసిన పాము ఇటు తిరుగుతూ ఉంటుంది చూడు, అటు తిరుగుతూ ఉంటారు బెడ్ మీద పడి ఆ పెప్సీ ఒకటి తాగి ఆ తేపు ఒకటి తెచ్చుకొని చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే మంచి ఫుడ్ తింటే జింకలాగా పరిగెత్తేట్లా ఉండాలి కదా, ఎనర్జీ ఏమైంది మరి మీకే తెలుస్తూ ఉంది కదా. పోయిన ఆదివారం కూడా ఇదే బాధలు పడినారు, మళ్ళీ ఆదివారం వస్తారే మళ్ళీ మామూలు మటన్ షాపుల ముందు నిలబడుకోని ఉంటారు. నిలిపేసి చూడండి, ఈ జీవన విధానము రాత్రి 2:30 నుంచి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను నేను, సెల్ఫ్ డ్రైవింగ్. ఎంత ఎనర్జీ ఉందో, రాగి సంగటి తినేవాళ్ళు ముందు కాదర్ గారి పరిచయం ఏర్పడక ముందర కొర్రలు సామలు వారానికి ఒకసారి తినేవాళ్ళం, రాగి సంగటి ఎక్కువ తినేవాడిని. అసిడిటీ అంతా రాగి సంగటితో పోయింది, 30 ఏళ్ళు అసిడిటీ రాగి సంగటి పెరుగుతో పోయింది. అంటే రైసు గోధుమలతో నాకు అసిడిటీ ఉంది అనే విషయం నేను తెలుసుకున్నదానికి 30 ఏళ్ళు పట్టింది నాకు. మీరు ఎంత చాలా లక్కీ అన్నమాట, అట్లీస్ట్ ఈ మీటింగ్కి వచ్చినవన్నీ నిజాలు మాట్లాడేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అని ఇవన్నీ నోట్ చేసుకొని బుక్కులు కూడా ఉన్నట్లున్నాయి అక్కడ, ఆ బుక్కులు తీసుకొని గుడ్డిగా ఫాలో కాండి అవన్నీ. మళ్ళీ డౌట్లు, మళ్ళా అందరూ కాదర్ గారి మీద పడి రక్కేసి పీకేసి నాకే 6 వారాలు ఫాలో కావండి ఫస్ట్. 30 ఏళ్ళు పెంచి పోషించినారు కదా, మాంసాలని చికెన్ని రిఫైన్డ్ ఆయిల్ని బజ్జీల్ని గోబీ మంచూరియ చికెన్ పకోడా లేసులు ఇవన్నీ కాక సిటీల్లో అయితే ఇంకా రకరకాలన్నీ తెలియనివన్నీ ఉంటే వాళ్ళకి భలే ఇష్టం అన్నమాట. డెత్ బై చాక్లెట్ అంట, ఆ పేరు చూడు ఎట్లుందో, సస్తావరా చాక్లెట్ తినేది అదేంద్రా డెత్ బై చాక్లెట్ ఏదిరా స్వామి. రాగి సంగటి అంటే అవమానం అంట, డెత్ బై చాక్లెట్ మాత్రం భలే వాడతారు అది. ఇంకేమన్నా ఉండదు అంటే తెలియనివన్నీ తింటా ఉంటారు. మనకు తెలిసిన పైనాపులో సీతాఫలంకాయో పనసకాయో బిక్కికాయలో రకరకాలు ఉన్నాయి కదా, ఎప్పుడెప్పుడు వస్తాయని కాసుకోవద్దా. అందుకే ఆ మామిడి పళ్ళు సీతాఫలంకాయలు సీజన్లోనే వచ్చేది, వెయిట్ చేస్తే మళ్ళీ వస్తే అప్పుడు దాని మీద అది కూడా సంవత్సరం అంతా తినేసేది ఈ క్రీములు ఆ క్రీములు అని. లైఫ్ కనెక్షన్ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎవరు వారిని ఎంజాయ్ చేయడంలే, ఎవరు గాలిని ఎంజాయ్, చెమట కారితే కూడా ఎంజాయ్ చేయాలా. కష్టపడి పని చేసినప్పుడు ఆ గాలి కొడితే ఆ చెమట ఆరితే అది ఒరిజినల్ హ్యాపీనెస్. అదే ఏసీలోనే ఉంటే ఏం హ్యాపీనెస్, శవాలను కూడా పెడతారు చల్లగా అయిపోయింటాయి 18 డిగ్రీలు అట్లే ఉండాలంట ఏసీలో. ఏం బా చెమట కారితే ఏమి, చెమట కారంది ఒక జబ్బు అని తెలుసుకొని నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసి చెమట కారేటట్టు పని చేయాలని ఎవరైనా మంచి డాక్టర్ చెప్తే దాన్ని కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ పెట్టి వాడు చేయలాగుతూ ఉంటాడు. అదే అజయమనింది, నువ్వు కింద పైన కూర్చొని లేరా అంటే దాని ఫిజియోథెరపిస్టా. ఎక్కడికి పోతాను, ఏంది మన చదువు, పిల్లలకి చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి నేర్పించాలమ్మా. బాగా కష్టపడమనల్ల పరిగెత్త, మీరు కూడా చిన్నగా నడిచేది కాదు, ఇంట్లో కూడా స్పీడ్గా నడచాలా. ఆ యాక్టివిటీ అంత స్పీడ్గా నడిస్తేనే, యాక్టివ్గా ఉంటేనే, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటేనే, బాడీ యాక్టివ్గా ఉంటేనే ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి నేను రోజంతా యాక్టివ్గా పెడతాయి. సార్ పొద్దున్నే 1:30 గంట ఎంత పని ఉంటే నడుస్తూనే ఉంటారు, ప్రతిరోజు నడచాలా, ప్రతిరోజు ఎండబడాలా. ఆ ఎండబడే ఎండబడకుండా క్రీములు పూసుకొని SF-64 పెద్ద లెక్కలు అమెరికా నుంచి చేస్తారు ఇంత బాటలు, అవి పూసుకొని ఎండలేకపోయేది. సూర్యుని ఇట్లా చూస్తారు, ఎందుకు వచ్చారో నువ్వు అన్నట్లు, అది పడకపోతే నీకు అయితే అయిపోయా వారం రోజుల లోపల. సన్స్క్రీన్ పూసుకుంటే ఎండబడుతుంది, ఎండబడితే D3 వస్తుంది, ఎండబడకుండా సన్స్క్రీన్ పూసుకుంటే అట్లా ట్యానింగ్ అయిపోతారు అని తెల్లగా పాలిపోయినట్లు ఆ దయాల సినిమాలు చూపించేట్లుంటే పర్వాలేదా, ఎవరికి ఓపిక లేదు.